మంగళూరు పేలుళ్ళలో సూత్రధారిని గుర్తించారు పోలీసులు. ఆటోలో పేలుళ్ళలో గాయపడ్డ షరీక్కి ఉగ్రవాదులతో సంబంధాలు బయటపడ్డాయి. పిఎఫ్ఐపై బ్యాన్కి ప్రతీకారంగా కర్ణాటకలో పేలుళ్లకు కుట్ర చేసినట్లు దర్యాప్తులో తేలింది. కర్ణాటకలో భారీ ఉగ్రకుట్ర భగ్నమైంది. మంగళూరులో ఆటో పేలుడుకు టెర్రర్ లింక్స్ ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మంగళూరు పేలుడు కేసును కర్ణాటక పోలీసులు ఛేదించారు. పేలుళ్లకు కుట్ర పన్నిన షరీక్ ని అరెస్ట్ చేశారు. ఆటోలో పేలుడు జరిగినప్పుడు తీవ్రంగా గాయపడ్డాడు షరీక్. ఆటోలో ప్రమాదవశాత్తు ప్రెషర్ కుక్కర్ బాంబు పేలడంతో అతడు గాయపడ్డాడు. షరీక్ స్వస్థలం శివమొగ్గ. పిఎఫ్ఐ సంస్థతో షరీక్ సన్నిహిత సంబంధాలున్నాయి. పేలుడుకు ముందు తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో అతడు తిరిగాడు. 2020లో కూడా ఉగ్రవాద నిరోధక చట్టం కింద షరీక్ అరెస్ట్ అయ్యాడు. సాంకేతిక కారణాల వల్ల బెయిల్పై విడుదలయ్యాడు. కొద్ది నెలల క్రితం శివమొగ్గలో బాంబు పేలుడు కోసం అతడు ట్రయల్స్ కూడా చేసినట్లు తెలుస్తోంది. పిఎఫ్ఐపై బ్యాన్కు ప్రతీకారంగా పేలులకు కుట్ర చేసినట్టు తెలుస్తోంది. ఇదే కేసులో తమిళనాడులోని ఊటీలో మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం మంగళూరులో ఆటోలో పేలుడు తీవ్ర సంచలనం రేపింది. పిఎఫ్ఐ సంస్థపై నిషేధానికి ప్రతీకారంగా అరాచక శక్తులు ఈ పేలుడుకు కుట్ర పన్నినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆటోలో పేలుడుపై మంగళూరు పోలీసులతో పాటు ఎన్ఐఏ కూడా దర్యాప్తు చేస్తోంది. కోయంబత్తూరు పేలుడుకు మంగళూరు పేలుడుకు సంబంధాలున్నట్టు కూడా దర్యాప్తులో తేలింది. ఫేక్ ఆధార్ కార్డుతో షరీక్ కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో గదిని అద్దెకు తీసుకున్నాడు. పేలుడు జరిగిన ప్రదేశంలో దొరికిన ఆధార్ కార్డు ఆధారంగా హుబ్లీ వెళ్లారు పోలీసులు. అయితే అడ్రస్ లో ఉన్న ప్రేమ్ రాజ్ తన ఆధార్ కార్డు పోయినట్టు అంతకుముందే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొద్ది నెలల క్రితం ఆర్టీసీ బస్సులో ఆధార్ కార్డుని పోగొట్టుకున్నాడు ప్రేమ్ రాజ్.